हाई अंडी, वेलकम टू मै चैनल नेंडीना। ई रोजु तंदूरी ओवन लो एला प्रिपेर चेयोच्चो ई वीडियो लो मीतो शेर चेसुकुंटानु। अदि लेग गानी विंग्स गानी एवैना ए ऑप्शंस लो प्रिपेर चेयोच्चो ई वीडियो लो नेनु मीतो शेर चेसुकुंटानु। अलाने ना चैनल फस्ट टाइम चूसेवारु विदाउट ओवन एला प्रिपेर चेसानु नेनु तंदूरी अनेदि आ वीडियोस कूडा उन्नायि, अवि कूडा मीरु चूडोच्चु। ఈ వింగ్స్ కానీ లేదంటే అలాంటి పెద్ద పెద్ద సైడ్ కానీ ఏవైనా కానీ మనం ఏ ఆప్షన్లో 20 మినిట్స్ ఆ టైంలో మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను। ఇలా తీసుకున్నాను, ఇవన్నీ నేను సాల్ట్ వాటర్లో నేను చికెన్ క్లీనింగ్లో చూపించినట్టు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అరగంట లేదంటే 1/4 గంట అయినా సాల్ట్ వాటర్లో నానబెట్టి ఉంచితే ఇలా ముక్కంత సాఫ్ట్గా లోపల మెత్తగా బాగుంటుంది। వాటిలో కలపడానికి మసాలాలు కారం, ధనియా పౌడర్, పసుపు, సాల్ట్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర పౌడర్, గరం మసాలా, సరిపడేంత సాల్ట్, పెప్పర్ పౌడర్, ఇవన్నీ కలపడానికి నేను కొంచెం ఆరగానో తీసుకున్నాను, అది లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు। ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి। మనం వాటన్నిటికీ బాగా మిక్స్ పెట్టడానికి కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి। నేను కలర్ కోసం కొంచెం కాశ్మీరీ లాల్ చిల్లీ పౌడర్ కూడా వాడాను। ఇవన్నీ ముందు ఒక ప్లేట్ లో మిక్స్ చేసుకుంటే వాటికి పట్టించొచ్చు। కొంచెం పెరుగు వేసాను, కాశ్మీరీ లాల్ చిల్లీ పౌడర్ కూడా కలిపి। మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం పెరుగు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు। కొంచెం ఇలా అంతా మిక్స్ చేసేయాలి, పెరుగులో వాటర్ దిగుంది కాబట్టి నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు। ఇదంతా ఇలా మిక్స్ చేసేసాను। ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్కి ఇలా కట్స్ పెట్టుకుంటే మసాలా లోపల వరకు అంటుతుంది। నేను చికెన్ క్లీనింగ్లో చూపించాను అంత డీటెయిల్గా, నేను ఎలా క్లీన్ చేస్తాను, ఎలా కట్స్ పెడతాను అని। ఇలా అంతా లేదంటే మనం తెచ్చే ముందే అక్కడైనా మా చికెన్ షాప్లో అయినా ఇలా కట్స్ పెట్టించుకుని రావచ్చు। ఇలా అంతా కట్స్లో కూడా లోపల వరకు వెళ్ళేలా మసాలా అంతా అంటించాలి। ఇలా అన్ని ముక్కలకి ఇలా మసాలా అంతా అంటించి పక్కన పెట్టాను, ఒక 15 నిమిషాలైనా పక్కన ఉంచాలి। మనకి టైం ఉంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజైనా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా మసాలా అంతా పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా ముక్కలకు పట్టి బాగుంటుంది మరుసటి రోజుకి టేస్ట్। ఇలా అన్ని కలిపేసి పక్కన పెట్టుకోవాలి। ఇలా అన్ని కలిపి పక్కన పెట్టింది, ఇది మనం దానిలో తందూరీ చేయడానికి అన్నప్పుడు ఇలా చిన్న ట్రే తీసుకోవచ్చు లేదంటే పెద్ద ట్రే అయినా తీసుకోవచ్చు। ఇలా ఇచ్చింది మనకి ఇస్తారు కాబట్టి అవెంతో పాటు మనం తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ట్రే మార్చుకోవచ్చు। దీని మీద కొంచెం నూనె కానీ బటర్ కానీ అప్లై చేసుకుంటే కింద అంటుకోకుండా ఉంటుంది, అందుకని నేను దీనికి ఇలా అప్లై చేస్తున్నాను, ఆయిల్ అయినా బటర్ అయినా। ఇలా ఆయిల్ రాసిన తర్వాత ఒక్కొక్క పీస్ తీసి ఇలా సెట్ చేసుకోవాలి। ఈ షేప్లోనే ఈ యాంగిల్లోనే అని ఏమి ఉండదు నాకు తెలిసి, ఎలా అయినా అడ్జస్ట్ చేసి దీని మీద ఇలా పెట్టేసుకోవచ్చు। మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది కాబట్టి అవి రెండైనా లేదంటే ఇలా చిన్న చిన్న వింగ్స్ అయినా ఇలా అన్ని సెట్ చేసుకున్న తర్వాత మనం కేక్కి తప్ప దేనికి ప్రీహీట్ చేయాల్సిన అవసరం ఉండదు। అవన్నీ వండి కూడా ఆప్షన్స్ తెలియక వాడని వారి కోసం నేను చెప్తున్నాను। ఇలా అన్ని సెట్ చేశాను, దీనిపైన పైన చల్లడానికి కొంచెం గరం మసాలా పక్కన పెట్టాను। ఇలా కొంచెం లైట్గా పైన ఇలా స్ప్రింకిల్ చేశాను, ఇలానే పైన అంతా స్ప్రింకిల్ చేశాను। ఇది ఇష్టం లేకపోయినా స్కిప్ చేయొచ్చు, మసాలా దానిలో ఎలా కలిపాం కదా అనుకునేవాళ్ళు। కొంచెం ఎక్స్ట్రా టేస్ట్కి ఇలా చేశాను నేను, దీన్ని అవెన్లో పెట్టుకోవాలి। ఇప్పుడు అవెన్లో ఇలా పెట్టేసిన తర్వాత నేను కింద స్టీల్ ప్లేట్ పెట్టాను, కొంచెం ఏదన్నా నీరు అదంతా పడేప్పుడు ప్లేట్లో పడద్దని, ఎక్కువ మనకి అంతా అదంతా క్లీన్ చేయాల్సిన పని కొంచెం తగ్గుద్ది। దీంట్లో ఈ ఆప్షన్స్లో మనం ఆన్ చేసిన తర్వాత మైక్రో ప్లస్ గ్రిల్ అని ఉంటుంది, ఇది IFB 30 లీటర్ మోడల్. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఫస్ట్ C1 వస్తుంది, C1 అంటే ఫిష్ ఫ్రై చేయడానికి, ఇది C2 అని మనం ప్రెస్ చేయాలి। అదే బటన్ నొక్కితే 2 సార్లు C2 వస్తుంది, దాని తర్వాత మనం టైం సెట్ చేసుకోవచ్చు। మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి మనం టైం సెట్ చేసుకోవచ్చు, 12 నిమిషాలు పెట్టాను నేను, 20 నిమిషాలైనా పెట్టుకోవచ్చు, 20 నిమిషాలు పెడితే 10 నిమిషాలు ఒకవైపు ఫ్రై అవ్వడానికి టర్న్ చేసుకోవాలి, 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా డోర్ ఓపెన్ చేసి C2 పెడితే సరిపోద్ది। మైక్రో ప్లస్ గ్రిల్ మోడ్లో పెట్టి మనకి తందూరి రెడీ అయిపోద్ది అన్నమాట। ఇలా తీసిన తర్వాత దానిపైన
ఒకవైపు వేగిన తర్వాత ఇలా తీసి బటర్ అప్లై చేశాను దానిపైన. బటర్ లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా టర్న్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ వెనక వైపు కూడా కాలడానికి. ఇలా తీసి అన్నీ ఒకసారి మళ్ళీ టర్న్ చేసి పైన అంత నూనె అయినా లేదన్నా బటర్ అయినా అప్లై చేసి కొంచెం గరం మసాలా ఇలా స్ప్రింకిల్ చేసి మళ్ళీ పెట్టాను. మనకి ఎంత లేదంటే 20 మినిట్స్లో ఏది పెట్టినా కానీ రెడీ అయిపోద్ది. అది ఇంత చిన్న వింగ్స్ అయినా కావచ్చు లేదంటే మనకి పెద్ద పెద్ద లెగ్ అయినా కావచ్చు, ఏదైనా కానీ మైక్రోప్లస్ గ్రిల్ మోడ్లో పెట్టి C2 అని ప్రెస్ చేసి మన టైం సెట్ చేసుకుంటే చాలు. ఇలా మళ్ళీ టర్న్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టి ఇలా చేశాను. ఇలాంటివైనా కానీ మనం అదే మోడ్లో 20 మినిట్స్ టైం పెట్టి 10 నిమిషాలు అటు 10 నిమిషాలు ఇటు టర్న్ చేసుకుంటే మనకి రెడీ అయిపోద్ది, ఇంత పెద్దవైనా కానీ. అలానే నేను కింద ప్లేట్ పెట్టి పెట్టాను, ఏదైనా బౌల్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా తీసి మళ్ళీ ఇలా మనకి గ్రిల్ అవ్వడానికి అన్నట్టు ఇలా లైన్లో పడితే చాలా బాగుంటుంది. దాన్ని గ్రిల్ చేసి ఎప్పుడు చూడడానికి కూడా ఓవెన్లో ఇలా పైన బటర్ అప్లై చేశాను. ఒకవైపు టర్న్ చేసిన తర్వాత ఇలానే బటర్ అంతా అప్లై చేసి ప్రతిదానికి లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసి మనం మళ్ళీ ఒకసారి టర్న్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పెట్టుకుని ఆన్ చేసేయడమే 10 మినిట్స్లో మనకి ఇది కుక్ అయిపోతుంది. కావాలంటే చాట్ మసాలా కూడా పైన వేసుకోవచ్చు, నేను లైట్గా వేస్తున్నాను. ఇంకా టేస్టీ టేస్టీగా రావాలనుకుంటే మనం ఎన్ని మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు మన ఓపిక. ఇలా టర్న్ చేసి అలానే అది కూడా ప్రిపేర్ చేశాను. ఏదైనా మన వింగ్స్ అయినా చిన్నవైనా పెద్దవైనా ఏదైనా ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న దానికి ఇవన్నీ చూపిస్తున్నాను నేను. ఇలా అంతా రెడీ చేసేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసి దీన్ని ఒక 5 మినిట్స్ ఒకసారి పైన అప్లై చేసి నూనె కానీ బటర్ కానీ ఇలా దీన్ని మళ్ళీ ఒకసారి దానిలో పెట్టిన తర్వాత లైట్ లైట్గా అప్లై చేస్తే సరిపోద్ది. ఇది రాసేది మా పాప కాబట్టి నెమ్మదిగా రాస్తుందన్నమాట. వీడియోగ్రాఫర్కి అప్పుడప్పుడు ఆఫర్ ఇవ్వాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత దీంట్లో మనకి కుక్ అయిపోయిన తర్వాత దీన్ని పైన కాలినట్టు రావాలనుకుంటే ఏ మోడ్లో వాడానో తర్వాత చూపిస్తాను. ఇలానే ఇవి కూడా తీసి ఇలానే ప్రిపేర్ చేశాను. దీనికి ఏ మసాలా వాడాను, ఇవి పిల్లలకి ఇష్టమని ఇలాంటి చిన్నవి తీసుకున్నాను. వీటికి మనం ఇలానే కట్స్ పెట్టి అంతా రెడీ చేసుకున్న తర్వాత మనం చిన్న పీసులు అయినా కానీ పెట్టుకోవచ్చు. ఇలాంటి లెగ్లే అవసరం లేదు, చిన్న చిన్న బోన్లెస్ పీసులు అయినా కానీ మనం పిల్లలకి నచ్చినట్టు మనం రెడీ చేయొచ్చు. దీనికి నేను తీసుకున్న మసాలాలు పసుపు, కొంచెం మిరియాల పొడి, సాల్ట్, కారం, ధనియా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా, కసూరి మేతి. నేను ఈ మసాలాలు మిక్స్ చేసి వింగ్స్కి అప్లై చేస్తున్నాను. కొంచెం పెరుగు నీరు దిగే వరకు ఇలా టీ ఫిల్టర్లో పెట్టాను. హంకాడ్ అంటారు కానీ ఇలా అయితే నేను ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను. కొంచెం నీరు దిగిన తర్వాత ఆ పెరుగే వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి ఇందాక చూపించినట్టుగానే ఒక ప్లేట్లోకి మిక్స్ చేసుకుంటే మనకి మసాలా అన్ని ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది. లేదంటే ఒకదానికి ఎక్కువ వండుకున్న ఒకదానికి తక్కువ వండుకుంటుంది. అందుకని విడిగా ఒకసారి మిక్స్ చేసి తర్వాత నేను అప్లై చేస్తాను ముక్కల పైన. కొంచెం గరం మసాలా ఇవన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ఈ మసాలా లేదు ఈ మసాలా లేదు అనే కంటే అన్నీ ఇంట్లో రెడీ పెట్టుకుంటే మనకి బాగుంటుంది. దీనిలో కొంచెం చాట్ మసాలా కూడా వేశాను నేను. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ పెరుగుతో పాటు మిక్స్ చేసి సేమ్ ఇందాక చూపించిన ప్రాసెస్లోనే ఇవన్నీ కలిపి దానిలో పెట్టేశాను. పెరుగు వేసిన తర్వాత నీళ్ళు అవసరం లేదు కాబట్టి ఇలానే అంతా మిక్స్ చేసేసి ముక్కలకి అప్లై చేసి పెట్టుకోవాలి.
ఇది మన ఇష్టం, 2 రోజులైనా కానీ బాగుంటుంది టేస్ట్. మనం రేపు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముందు రోజే తెచ్చి రాసి పెట్టుకుంటే మరుసటి రోజుకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా అంతా అప్లై చేసుకోవాలి కలుపుకొని ముక్కలకి. ఇలాంటి లెగ్స్కి ఎలా ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను. ఇవి 2 లెగ్స్ తీసుకున్నాను నేను. వీటికి కట్స్ పెట్టి మసాలా అంతా రాసిన తర్వాత, నేను లాస్ట్ వీడియోలో గ్రీన్ చికెన్ చేసేటప్పుడు చెప్పాను, గ్రీన్ చికెన్ కుక్కర్లో చేస్తున్నాను. ఇంకా నేను తందూరి చేయాలి, రోటీ చేయాలని అని ఆ టైంలో తీసిన వీడియో ఇది. ఇలా వీటికి అవెన్లో పెట్టడానికి ఇలా రెడీ చేశాను. ఇలా ట్రేలో పెట్టేసి కింద ఇలా ప్లేట్ పెడతాను నేను. దానిపైనే కొంచెం ఆయిల్ కూడా రాసి మనం పెట్టుకుని సేమ్ మోడ్లో C2 మైక్రోప్లస్ గ్రిల్లో పెట్టి C2 అని నొక్కి మనం టైం సెట్ చేసుకుని దానిలో పెట్టేసుకోవడమే. ఒక్కొక్కసారి ఒక్కొక్క మసాలా, లాస్ట్ దాంట్లో ఆయిల్ అప్లై చేశాను, ఇప్పుడు బటర్ అప్లై చేస్తున్నాను. ఇలా అన్నీ అప్లై చేసుకుని పెట్టేసుకోవడమే. మనం చాలా ఈజీగా కుక్ అయిపోద్ది. మనకి మామూలుగా పాన్ మీద అయితే అక్కడే నిలబడి టర్న్ చేసుకుంటూ ఉండాలి, కానీ ఇది మనం టైం సెట్ చేసుకుంటాం కాబట్టి ఆ టైంకి అది బీప్ సౌండ్తో పిలుస్తుంది కాబట్టి మనకి టెన్షన్ ఉండదు. ఆ టైంలో వేరే పని కూడా చేసేసుకోవచ్చు. నేను ఈ తందూరి అయ్యేలోపు చికెన్ కర్రీ రెడీ చేసి రోటీ ప్రిపేర్ చేశాను. ఇలా మనకి అవెన్తో అయితే ఇంత యూస్ఫుల్గా ఉంటుంది, పని కొంచెం సేవ్ అవుద్ది టైం మనకి. C2 పెట్టిన తర్వాత 20 మినిట్స్ పెట్టాను, 10 మినిట్స్ ఒకవైపు 10 మినిట్స్ ఒకవైపు టర్న్ చేయడానికి. ఇలా అంతా కుక్ అవుతూ ఉంటుంది, మనం ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో. అవెన్ కొన్న తర్వాత మనకి డెమో ఇవ్వడానికి వచ్చినప్పుడు మాత్రం మనం వీడియో తీసుకుంటే మంచిది, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తారు కానీ మనం చాలా కన్ఫ్యూజన్గా వాళ్ళ వెనకాలే అన్నీ మర్చిపోతాము. అందుకని వీడియో తీసుకుంటే మనం ఎప్పుడు ఏ మోడ్ వాడాలనుకున్నప్పుడు వీడియో ఒకసారి చూసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇలానే అంతా అటు ఇటు టర్న్ చేసుకుని ఇది కూడా అయిపోయింది రెడీ. ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని అది కూడా ఇలానే 10 మినిట్స్ పెట్టి ఇలా చేశాను. రెండో వైపు కూడా కుక్ అయిపోయిన తర్వాత టోటల్గా ఆఫ్ బటన్ నొక్కి దాన్ని ఇలా రెండు వైపులా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసి చూసుకుని ఎండ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఒకసారి పైన గ్రిల్లా రావాలంటే, ఇలా కాలినట్టు కనిపించాలంటే టోటల్గా ఆఫ్ అయిన తర్వాత దీన్ని స్టాప్ బటన్ నొక్కేసి, ఇక్కడ స్టాప్ అయిపోయిన తర్వాత దీన్ని గ్రిల్ అని ఉంటుంది ఇక్కడ, గ్రిల్ బటన్ నొక్కి గ్రిల్ మోడ్లో ఒక 5 మినిట్స్ పెడితే పైన మనకి కాలినట్టు బాగా వస్తుంది. అది మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి టైం సెట్ చేసుకోవచ్చు. 1 నిమిషం లేదా 2 నిమిషాలు అలా అయినా, 1-2 పెట్టినప్పుడు అలా అయినా పెట్టుకోవచ్చు. మైక్రోప్లస్ గ్రిల్ పెట్టి 20 మినిట్స్ కుక్ చేసి తర్వాత గ్రిల్ బటన్లో 2 నిమిషాలైనా లేదంటే 5 నిమిషాలైనా పెట్టుకుంటే ఇలా పైన కాలినట్టుగా టేస్ట్ కూడా బాగా వస్తుంది హోటల్ స్టైల్లో. అందుకని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, అవే నుండి కూడా మనం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది స్టార్టింగ్లో, ఏ మోడ్ దేనికి వాడాలో అర్థం కాక. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తందూరి. ఇవి కానీ వింగ్స్ కానీ లెగ్స్ కానీ ఏదైనా కానీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.